దశాబ్దానికి పైగా నీరు లేక వెలవెలబోయిన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో మళ్లీ పునర్వైభవం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటైన ఈ చెరువు దాదాపు 15 ఏళ్లుగా చుక్క నీరు లేక చెమ్మగిల్లింది. ఇటీవల భారీ వర్షాలు పెరిగిన వరదతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగిపోయింది. టీఎంసీ నీటి నిల్వతో ఈ చెరువు 100 గ్రామాలకు పైగా భూగర్భ దప్పిక తీర్చుతుంది. 1555వ సంవత్సరంలో నిజాం పాలకులు నిర్మించిన ఈ చెరువు 1200 పైగా ఆయకట్టు భూములకు 3000 మంది మత్స్యకారులకు ఆదరువుగా నిలుస్తోంది. 15 ఏళ్ల తర్వాత చెరువులోకి నీరు రావటం పట్ల ఇబ్రహీంపట్నం వాసులు, నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.